చరణం కూడా నిర్ధారించుకున్నాం. ఇప్పుడు ధరణికి సంబంధించి, ధరణి ప్రజలకు కనిపిస్తున్నది, పత్రికలకు ప్రసార సాధనాలకు కనిపిస్తున్నది, టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే కంపెనీ కనిపిస్తుంది. దానికంటే ముందు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీకి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టుగా చూపించి, దాన్ని ఎస్పివి స్పెషల్ పర్పస్ వెహికల్ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే పేరు మీదకి మార్చి, దాని వెనకాల నుంచి పెద్ద ఎత్తున గూడు పుటాని జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఆధారాలను ధారావాహికంగా మళ్ళీ విడుదల చేస్తా. ఈరోజు ఈ ధరణి కాంట్రాక్ట్ ఏదైనా వచ్చిందో, ఆ సంస్థ యొక్క యజమానులు బ్రిటిష్ ఐలాండ్స్, అంటే ఇక్కడ ప్రపంచంలో తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు, మాదక ద్రవ్యాలు అమ్మి సంపాదించిన వాళ్ళు, లేకపోతే మాఫియాలు నడిపేటోళ్ళు ఆ దేశం నుంచి పెట్టుబడులు పెడితే ఆ దేశం ఎవరికి, ఏ దేశానికి ఏ వివరాలు ఇవ్వదు. దీని యజమాని ఎవరు, ఈ పెట్టుబడి ఎవరు పెట్టినరు, దీని వెనకాల ఎవరున్నారని ఏ రకమైన వివరాలు ఇవ్వరు. ఈరోజు ధరణి ఏదైతే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఉందో, ఈ కంపెనీలో ఫిలిప్పీన్ కంపెనీ వచ్చి చేరింది. ఈ ఫిలిప్పీన్ కంపెనీనే ఉంది అని మనం అనుకుంటున్నాం. ఫిలిప్పీన్ కంపెనీ వెనకాల సింగపూర్ కంపెనీ వచ్చింది, సింగపూర్ కంపెనీ వెనకాల అమెరికన్ కంపెనీలు వచ్చినాయి, అమెరికన్ వెనకాల ఉన్న కంపెనీలు ఇండియాలో ఇంకో కొత్త రకం కంపెనీలు వచ్చినాయి, మళ్ళీ ఈ కంపెనీల బ్రిటిష్ ఐలాండ్స్ అని ఒక ట్యాక్స్ హెవెన్ కంట్రీస్, పనామా లీక్స్లో మీకు చాలా దేశాలకు సంబంధించి చాలా వివరాలు ఎట్లయితే వచ్చినాయో, ఇవాళ ఆ దేశానికి సంబంధించిన పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ ధరణి నిర్వహిస్తున్న ఏదైతే సంస్థ ఉందో, విదేశీయులు ఉన్నారు, ఈ దేశ పౌరులు లేరు, సింగపూర్ పౌరులు, ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు ఉన్నారు, ఇవన్నీ పూర్తిగా మన ఆధార్ వివరాలు కానీ, మన పాన్ కార్డు వివరాలు కానీ, మన బ్యాంకు వివరాలు కానీ, మన భూముల వివరాలు కానీ, మన ఆస్తుల వివరాలు కానీ, ఈరోజు బ్రిటిష్ ఐలాండ్స్లో ఉండే కొన్ని సంస్థలు వాళ్ళ దేశంలో మేము వివరాల కోసం డబ్బులు కట్టి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే కూడా మేము ఏ సమాచారాన్ని మీకు ఇవ్వము అని వాళ్ళు చెప్తున్నారు. భారత పౌరస్మృతి ప్రకారము, చట్టాల ప్రకారము, ఈ దేశంలో జరుగుతున్న ఏ వ్యాపారంలో అయినా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిక్లేర్ చేయాలి. అంటే ఈ దేశంలో ఏ సంస్థ వ్యాపారాలు నిర్వహించినా, వ్యవహారాలు చేసినా చివరి లబ్ధిదారుడు ఎవడో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వివరాలు ఇవ్వాలి. ఈరోజు వాటి నుంచి తప్పించుకోవడానికి ఇండియన్ కంపెనీలో ఫిలిప్పీన్ కంపెనీ వచ్చింది, ఫిలిప్పీన్ కంపెనీలో సింగపూర్ కంపెనీ వచ్చింది, సింగపూర్ కంపెనీలో అమెరికన్ కంపెనీ వచ్చింది, అమెరికన్ కంపెనీలో ఇండియన్స్ ఉన్నారు, మళ్ళీ దీంట్లో బ్రిటిష్ ఐలాండ్కు సంబంధించిన పెట్టుబడులు వచ్చినాయి. 99% అక్కడికి పోయింది, 1% వాస్తవంగా ఐల్యాండ్ ఎఫ్ఎస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా, ఆ సంస్థకు 1% వాటా ఉంది. ఇప్పుడు 99% వాటాలు మొత్తం మారిపోయినాయి. వీటన్నిటిని నిర్వహించడానికి ఇక్కడ యువరాజ్ గారి మిత్రుడు శ్రీధర్ గాదే, గాదే శ్రీధర్ రాజు అలియాస్, అతని చేతులుంది. ఇప్పుడు ధరణి మొత్తం నిర్వహణ తెరవాలన్నా, ముయ్యాలన్నా, తాళము శ్రీధర్ గాదే చేతులుంది. అర్ధరాత్రి పూట ఈ మధ్యకాలంలో శంకర్ హిల్స్ ప్రాంతంలో ప్రొహిబిటివ్ లిస్టులు ఉన్న ప్రాపర్టీలు రాత్రిపూట తాళం తెరుస్తురు, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తుండు, మళ్ళీ నెక్స్ట్ మినిట్ దాని తాళం వేసేస్తున్నారు, మళ్ళీ ప్రొహిబిటివ్ లిస్ట్ అంటారు. అంటే దారు దోపిడీ దొంగల కంటే, బ్యాంకు దొంగతనాల కంటే, రిజర్వ్ బ్యాంకు దోపిడీ కంటే భయంకరమైన దోపిడీ భూములల్లా జరుగుతుంది. శ్రీధర్ గాదే దగ్గరున్న తాళంతో ధరణిని ఎప్పుడైనా తెరవచ్చు. ఏ భూమినైనా సంపత్ కుమార్ పేరు మీద ఉన్నది రేవంత్ రెడ్డి పేరు మీద పెట్టవచ్చు, రేవంత్ రెడ్డి పేరు మీద ఉన్నది పెద్దలు కోదండ రెడ్డి గారి పేరు మీద పెట్టవచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం పేరు మీద ఉన్న భూమి సాయి పేరు మీద పెట్టేసి, సాయికి పాస్బుక్ ఇచ్చేసి, సాయి వచ్చేసి మల్లయ్యకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు, మల్లయ్య పుల్లయ్యకు చేయొచ్చు, లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను అప్పటికప్పుడు యజమానులను సృష్టించడం, యజమానుల నుంచి బదిలీ చేయడం, బదిలీ చేసిన భూములు లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకోవడం, ఈ తతంగం అంతా నడుస్తుంది. వీటన్నిటి వివరాలు ఉన్నాయి నా దగ్గర.
ఇప్పుడు ఆ బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్న కంపెనీ యొక్క వివరాలకు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము, ఎవరు యజమానులు అనేదానికి. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న ధరణి పోర్టల్ నిర్వహణ అనేది ఏ దేశ పౌరుడో ఏ సంస్థ పెట్టుబడులో అతను దావూద్ ఇబ్రాహీం కంటే పెద్దోడో లేకపోతే మొత్తం ప్రపంచంలోనే డ్రగ్స్ అమ్ముకునే డ్రగ్లాడో మనకు తెలియదు. ఆ దేశంలో ఏ వివరాలు కూడా ఎవరికి ఇవ్వరు. ఆ దేశం నుంచి పెట్టే పెట్టుబడులకు పన్ను ఉండదు. పనామా లీక్స్లో నుంచి మొదలు పెడితే ట్యాక్స్ హెవెన్ కంట్రీ వరకు ఈరోజు ధరణి పోర్టల్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ప్రభుత్వ భూములు, మన భూములు, మన బ్యాంకు ఖాతాలు, మన ఆధార్ వివరాలు, మన పాన్ కార్డు వివరాలు విదేశీయుల చేతులకు వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఆస్తిపాస్తులు ఉన్న అందరి వివరాలు విదేశీ గుప్పిట్లో ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరము, అత్యంత తీవ్రమైన నేరము. ఈ తీవ్రమైన నేరానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఈ నేరానికి ముందలో కనిపించేది శ్రీధర్ గాదే, అలియాస్ గాదే శ్రీధర్ రాజు, క్వాంటెల్లా అనే ఒక సంస్థతోని ఇక్కడ నిర్వహిస్తున్నారు హైటెక్ సిటీ ప్రాంతంలో. ఇది ఒకటి. అందుకే ఈరోజు ఇందులో ప్రధానంగా జరిగిన కొన్ని అవకతవకల విషయంలో పెద్దలు కోదండ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మా ధరణికి సంబంధించి కమిటీని వేస్తే ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి గజ్వెల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 1500 ఎకరాల అసైన్మెంట్ భూములు, ఇందిరమ్మ ఉన్నప్పుడు పేదలకు పట్టాలు ఇచ్చిన భూములను ఈరోజు చట్టవిరుద్ధంగా ప్రభుత్వం గుంజుకొని గుజరాత్ కంపెనీ మీకు తెలుసు కదా అమూల్ డైరీ, మన కర్ణాటకలో అమూల్ డైరీ అక్కడ పోతే తన్ని తరిమిన ఊరు బయటికి, ఇవాళ అమూల్ డైరీకి 100 ఎకరాల భూములను కేటాయించారు. అదేవిధంగా గంగుల కమలాకర్కు సంబంధించిన కంపెనీలకు కూడా ఇందులో భూములు కేటాయించిందని క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యటన చేసి విశ్లేషించి పెద్దలు కోదండరెడ్డి గారు వివరాలు తీసుకొచ్చిండ్రు. రెండవది, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సింగారం గ్రామంలో ఎండోమెంట్స్ భూములు 1022 ఎకరాలను దేవాదాయ శాఖ భూములను పట్టాలు మార్చి పేర్లు మార్చి ఫార్మా కంపెనీకి అప్పజెప్తే హైకోర్టు స్టే చేసింది. దీన్ని అంటే దేవాదాయ శాఖ భూములు దేని కూడా కేటాయించడానికి వీల్లేదు. ఒకవేళ ప్రజా ప్రయోజనానికి ఏదైనా పేదలకు ఇల్లు కట్టించడానికో పాఠశాలలు కట్టించడానికో ఒకవేళ ఏదైనా తీసుకోవాలనుకుంటే అక్కడ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వం పోయి హైకోర్టుల స్టే ఉంది ఓవరాల్గా దేవాదాయ భూముల మీద కేటాయింపుల మీద అక్కడ కోర్టుల పిటిషన్ వేసి కోర్టులో ఇది పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఇది సమంజసమే అని కోర్టును ఒప్పించి మెప్పించి కోర్టు అనుమతిస్తేనే భూములు బదిలీ కావాలి. హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీకి ధరణిలో ఆ లోకల్ లీడర్లంతా ఫ్రాడ్ చేసి నామినల్కు అక్కడ దున్నుకుంటున్న వాళ్ళని పంపించి వాళ్ళ పేర్ల మీదకు మార్చుకొని గోల్మాల్ చేసి ఇవాళ దేవాదాయ భూములను తీసుకెళ్ళి ఫార్మా ఇండస్ట్రీకి అప్పజెప్పారు. వాటి మీద హైకోర్టు స్టే ఇచ్చింది. రెండు ఈ అంశాలను మీ దృష్టికి పెడుతూ నేను తొందరలోనే ధరణిలో జరుగుతున్న దుర్మార్గాన్ని నిన్న మొన్న ఎక్కడికి పోయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ గారు ఒక రకంగా ఏడవడం లేదు,